ముందుగా అందరికీ నమస్కారం, వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్యూటీ ఛానల్. అందరూ ఎట్లా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నా, మీరు అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా ఈరోజు నేను చాలా రోజుల తర్వాత ఈ వీడియో ముందుకు వచ్చిన, ఎందుకు అని అంటే నేను ఒక మంచి రెసిపీతో వచ్చిన. మళ్ళీ ఇదంతరికి మీకు తెలిసిన రెసిపీయే, కామన్గా అందరూ చేసుకునే రెసిపీయే. ఏంటి అంటే ఈరోజు నేను నాన్ వెజ్ కర్రీ చేయబోతున్నా, అది ఫ్రెష్ మటన్ అన్నమాట. ఫస్ట్ టైం మేము కువైట్లో ఫ్రెష్ ఫ్రెష్ అంటే మామూలుగా మేము ఎప్పుడైనా ఆ షాప్లో నుండి తీసుకొచ్చుకుంటాము ఇండియన్ మటన్, కాకపోతే ఇప్పుడు ఇక్కడే మేకను కోసి ఫస్ట్ టైం కువైట్లో మేము ఫ్రెష్ మటన్ అంటే మా కళ్ళ ముందు అంటే అందరం కలిసి ఇక్కడ మేకను కోసుకున్నాం అన్నమాట. దాంది మటన్, ఫ్రెష్ మటన్. ఈరోజు నేను నా స్టైల్లో అంటే మామూలుగా మా మమ్మీ మా అమ్మమ్మ అట్లా చేసేవాళ్ళు, నేను ఈ మధ్యలో అట్లాంటిది ఏం చేయలేదు, వేరే సింపుల్గా చేసిన. కానీ మా అమ్మ మాత్రము ఇంతకు ముందు ఎట్లా చేసేది, దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ మసాలాలు, నేను ఇంతకు ముందు కూడా మటన్ కర్రీ వీడియో చేశాను తెలంగాణ మటన్ కర్రీ స్టైల్ అని. దాంట్లో నేను సింపుల్గా చేసిన, సింపుల్గా మామూలుగా అంటే గరం మసాలా ధనియాల పొడి ఇట్లాంటివి వేసి, ఇంకొకటి ఏంటంటే పెరుగు వేసి కూడా నేను చేసిన. కానీ ఇప్పుడు మాత్రము కొన్ని డిఫరెంట్, కానీ డిఫరెంట్ అని కాదు, కానీ నా స్టైల్లో మా మమ్మీ ఇంకా మా అమ్మమ్మ ఎట్లా చేసేవాళ్ళు, దాంట్లో ఏం ఇంగ్రీడియంట్స్ కలిపేవాళ్ళు అనేది సింపుల్గా కొన్ని ఇంగ్రీడియంట్స్ నేను డ్రై రోస్ట్ చేసి వాటిని పౌడర్ చేసి మటన్ కర్రీ చేసిన అన్నమాట. అది నా స్టైల్లో నిజంగా సూపర్గా ఉంటుంది, మీరు ట్రై చేయండి, ఇంకా మీరు కూడా చేసుకొని తినండి, కామెంట్స్లో చెప్పండి ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడు నేను అదే మటన్ కర్రీ చేయబోతున్నది నా స్టైల్లో. కానీ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అట్లాగే సైడ్కున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తాయి. ఇంకా ఆలస్యం ఎందుకు, కమాన్ వచ్చేసేయండి. దీనికి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎట్లా చేసుకోవాలి, ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఎంత సింపుల్ అండ్ ఈజీగా తింటే సూపర్ 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 టేస్ట్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. కమాన్ వచ్చేసేయండి. మటన్ కర్రీ కోసము ముందుగా మనము ఫ్రెష్ మటన్ తీసుకొని నీట్గా ఒక 3-4 సార్లు వాష్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను చూపించే విధంగా ఇది నేను నీట్గా వాష్ చేసి పెట్టుకున్న. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చూద్దాము. ఒక గిన్నెలో తగినంత ఆయిల్ తీసుకొని అందులో 3 లవంగాలు, 3 యాలకులు, దాల్చిన చెక్క, బగారాకు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయి కదా, అందులో తగినంత పసుపు, తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఆయిల్లో ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు తర్వాత ఆయిల్ అవన్నీ ఫ్రై అయినాయి కదా, ఒక 3 పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో నీట్గా కడిగి పెట్టుకున్న మటన్ని వేసి కలుపుకోండి. చూడండి, ఇప్పుడు ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి ఇవన్నీ కలిసినాయి కదా మటన్తో పాటు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5-6 మినిట్స్ చిన్న మంట పైన మటన్ని ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది కదా, అంటే ఇప్పుడు మటన్ కొంచెము ఆయిల్లో ఫ్రై అయినట్టు. ఇప్పుడు మీకు టేస్ట్కి తగినంత కారప్పొడి వేసుకోండి, అంటే చిల్లీ పౌడర్. మీ స్పైసీకి తగ్గట్టుగా కారప్పొడి వేసుకొని ఒకసారి మళ్ళీ మటన్కి అంత కలిసేలాగా కలుపుకోండి. మూత పెట్టుకొని మళ్ళీ 5-6 మినిట్స్ వరకు చిన్న మంట పైన అంటే సిమ్లో ఆయిల్లో మటన్ని ఫ్రై అవ్వనివ్వండి. చూడండి, ఇప్పుడు మటన్ కొంచెం ఫ్రై అయింది కదా, అంటే చూడండి ఆయిల్ బయటకి కనిపిస్తుంది. నేను కొంచెం ధనియాల పొడి యాడ్ చేసి మళ్ళీ ఒక 3-4 మినిట్స్ మటన్ని ఆయిల్లో బాగా ఉడకనివ్వాలండి. వెంటనే కారప్పొడి వేసిన వెంటనే వాటర్ పోయొద్దు, మీకు కొంచెము స్మెల్ అనేది వస్తుంది. అందుకే మటన్ని ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మీ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోండి. చూడండి, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఆలోపు చూడండి, నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నా. ఇది ఎండు కొబ్బరి అంటే డ్రై కోకోనట్, ఫ్రై కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 లవంగా, దాల్చిన చెక్కలు, 3-4 లవంగాలు, యాలకులు, ఇంకా ధనియాలు అంటే డ్రై ధనియా అన్నమాట. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి.
అంటే ఆయిల్ వేయొద్దు, జస్ట్ డ్రై రోస్ట్ చేసుకొని గ్రైండర్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి. చూడండి, ఇప్పుడు ఇది పౌడర్ చేసుకోవాలి, నేను చూపించే విధంగా. చూడండి, ఇప్పుడు ఇది పౌడర్ అయింది కదా. ఈలోపు మనకి కూర ఎంత ఉడికిందో చూద్దాము. మటన్ కర్రీలో వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, అది ఉడుకుతూ ఉండాలండి. మధ్య మధ్యలో కలుపుతూ చూడండి. చూడండి, ఇప్పుడు నేను వాటర్ ఆల్మోస్ట్ మీకు గ్రేవీకి తగినంత అయింది కదా. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి, నాకు ఇంకా గ్రేవీ కొంచెం దగ్గరికి రావాలి. ఇప్పుడు చూడండి, దీంట్లో ముందుగా మనము మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని వేసి ఒకసారి అంతా కలిపి మళ్ళీ మూత పెట్టి మీరు గ్రేవీ కొంచెం దగ్గర పడే అంతసేపు, అంటే మటన్ ఉడికే అంతసేపు ఉడికించుకోండి. చూడండి, నాకు ఈ గ్రేవీ సరిపోయింది, మటన్ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఫైనల్గా గరం మసాలా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ కొత్తిమీర వేసుకుంటే మీ మటన్ కర్రీ ఎమ్మి ఎమ్మి కమ్మ కమ్మగా టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు నేను దీన్ని సర్వ్ చేసి మళ్ళీ దీన్ని తిని దీని టేస్ట్ ఎట్లా ఉన్నదనేది మీకు చెప్పబోతున్నా. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే సైడ్కున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సూపర్ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది, ఎమ్మి ఎమ్మిగా ఉంది. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. మీరు ట్రై చేయండి నా మటన్ కర్రీ. ఇది తెలంగాణ స్టైల్ అనొచ్చు, లేదా నా స్టైల్ అంటే విజయ కుకింగ్ అండ్ బ్యూటీ స్టైల్ అన్నమాట. ఓకేనా, మీరు ట్రై చేయండి, మీరు చేసుకొని ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేయండి. మటన్ కర్రీ ఎంత సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చో మీరు నా స్టైల్లో చేసుకోండి. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఎట్లా చేస్తానది చూసేసిండ్రు కదా. నిజంగా ఇప్పుడు నేను ఇది తిని దీని టేస్ట్ ఎట్లా ఉంటుంది అనేది చెప్పబోతున్నా. నేను ఈ స్టైల్లో ఎప్పుడో చేశానండి, అంటే చాలా సంవత్సరాల కిందట. ఇప్పుడు ఎప్పుడు హడావుడిలో సింపుల్ అండ్ ఈజీగా చేసుకుంటున్నా. ఈరోజు మాత్రం నేను మళ్ళీ పాత స్టైల్లో చేసిన, నిజంగా ఈ టేస్ట్ నేను చాలా రోజుల నుండి మిస్ అవుతున్నా. మా తెలంగాణ స్టైల్ అయితే మేము ఇట్లనే చేసుకుంటాము. చికెన్ కర్రీలో కూడా కొంచెం ఇంగ్రీడియంట్స్ సపరేట్గా, అంటే ఇట్లా మేము వేరే ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తూ మసాలాలు వాటిని పేస్ట్ కానీ మామూలుగా పౌడర్లు కానీ చేసి వేసేవాళ్ళము. ఇప్పుడు అయితే అందరికి అసలు టైమే ఉండట్లేదు కాబట్టి హడావుడిలో సింపుల్ అండ్ ఈజీగా చేసుకుంటున్నాము. అది కూడా టేస్ట్ ఉంటుంది. కాకపోతే ఈరోజు ఇది ఇంకా టేస్ట్ ఉండబోతుంది. చాలా రోజుల తర్వాత నేను ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయబోతున్నా. ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఇది తిని చూపిస్తా మీకు ఈ టేస్ట్ ఎట్లా ఉన్నది అనేది. సూపర్. చికెన్ మటన్ అంటేనే మా సైడ్ ఖచ్చితంగా స్పైసీగా ఉంటుంది కాబట్టి మేము లెమన్ని అంటే నిమ్మకాయని ఖచ్చితంగా పిండుకుంటాము చికెన్ మటన్లో. ఆనియన్ ఇంకా నిమ్మకాయ ఖచ్చితంగా ఉండాలి. సూపర్ సూపర్ సూపర్గా ఉంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ నా స్టైల్లో. స్పైసీగా, తెలంగాణ స్పైసీ మటన్ కర్రీ.
నాకైతే సూపర్గా నచ్చింది, సూపర్ టేస్ట్గా ఉంది, కమ్మగా ఉంది, యమ్మీగా ఉంది. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. మీరు ట్రై చేయండి, అప్పుడప్పుడు మీరు కూడా ఇట్లా వెరైటీగా డిఫరెంట్గా ట్రై చేయండి. కొంచెం స్పైసీగా సూపర్ టేస్ట్ ఉంది, ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. కానీ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అట్లాగే సైడ్కున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి. ఇంకా ఆలస్యం ఎందుకు? See you in my next video. Bye bye. Take care.